కత్తా ఏంద నువ్వు ఇక్కడ ఓకే ఇక్కడ కెమెరా కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతి రూపం అయితే కనిపించే నాలుగో సింహ శివ కొన్ని రోజుల్లో నీతో పాటు శ్రీలంక కానీ వెళ్ళిపోవాలి నిజం చెప్పు కనిపిస్తుందా కనిపిస్తుందా ఏమో నా డౌటే కనిపిస్తుందా ట్రైన్ వస్తుంటే ట్రైన్ కూడా కొట్టుకోపోయింది సో థౌసండ్స్ ఆఫ్ పీపుల్ కూడా చనిపోయారు ఇప్పుడు మీకు ఒక మనిషిని చూపిస్తున్నాను ఈ మనిషి పేరు శివ ఇప్పుడు నేను ఒక మనిషిని చూపిస్తున్నాను ఇతని పేరు వంశీ हाई फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल वंशी रेड्डी व्लॉग्स वीडियो वे लास्ट वीडियो के अच्छे कंटिन्यूशन के अत सो लास्ट वीडियो एवरना चूक उत्तर वीडियो अच्छे चूँगी सो आ वीडियो एम जो मैं अर्थम हो पक्का सो मैं चैनल इप्पटि वरकु एवरना सब्सक्राइब गनि चेप्ते सो गाइस प्लीज कंफर्म अयिते सब्सक्राइब अयिते चेयंडि सो इंकेमात्रं लेट चेयकुंडा मनं बैक मीद वेल्तू अयिते मात्लाडुकुंदां अंड अलाने ना इंस्टाग्राम लो फॉलो अवंडि ना इंस्टाग्राम ऐडी वच्चेसि वंशी रेड्डी व्लॉग्स అక్క నుంచి ఇక మన రామసేతు వేలోకి అయితే వచ్చేసామంగ ధనుష్ కోడికి అయితే వెళ్ళి దాని తర్వాత మనం రామసేతుకి అయితే వెళ్దాం ధనుష్ కోడిలో అసలు ఏమైందో మీకు తెలుసు కదా ఒక సాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది ధనుష్ కోడిలో మీకు ఆల్మోస్ట్ మీ అందరికైతే తెలుసు ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అండ్ మీరు కూడా ఎన్నో వీడియోస్లో చూస్తుంటారు అండ్ అలానే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉంటుంది ఐ థింక్ 1960 అనుకుంటాను 1960 ఆ టైంలో ఏంటంటే మనకి ధనుష్ కోడిలో కూడా చాలామంది ప్రజలు అయితే నివసించేవాళ్ళు బట్ కానీ ఒక్క రోజు ఒక్క నైట్ ఎఫెక్ట్ వల్ల జనసంచారం లేకుండానే పోయింది ఎందుకంటే 1960లో నైట్ ఒక తుఫాను అంటే ఒక దాన్ని ఏమంటారు ప్రళయం సునామీ టైప్ అయితే వచ్చి దాదాపు ధనుష్కోడి మొత్తం అయితే చాలా వరకు మునిగిపోవడం అయితే జరిగింది అండ్ అలానే మనకేంటంటే రామేశ్వరం నుంచి ధనుష్కోడి వరకు కూడా ఏంటంటే ట్రైన్ వే ఉండేది అప్పుడు ట్రైన్ కూడా ఒకటి వస్తూ ఉంటే ఆ ట్రైన్ కూడా ఏంటంటే కరెక్ట్గా ప్రవాహంలో కొట్టుకోపోయింది ఆ తుఫాన్ అంటే ఐ మీన్ ఆ సునామీ ఎఫెక్ట్కి ఆ ట్రైన్ కూడా ఏంటంటే కొట్టుకోపోయింది సో దాంట్లో కూడా చాలామంది అయితే చనిపోయారు ఇక్కడ ప్రజలు కూడా చాలామంది అయితే చనిపోయారు సో ప్రజెంట్ అయితే కొంతమంది గుడారాలు వేసుకొని అయితే ఉన్నారు బట్ కానీ ఓకే వీళ్ళకి తెలుసు అంటే ఏదన్నా సునామీ ఇట్లాంటిది ఏమన్నా వస్తుంటే కొంచెం వాటర్ లెవెల్ ఎక్కువైతే కన్ఫామ్గా వీళ్ళందరూ ఏంటంటే వెకేట్ చేసి ఇంకో ప్లేస్కి అయితే ముందు రామేశ్వరం కట్ అయితే వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ కొన్ని షాప్స్ కూడా అయితే పెట్టేశారు సో రైట్ సైడ్లో కూడా చూడండి కొన్ని గుడారాలు షాప్స్ కూడా అయితే ఉన్నాయి ఏ గద్దా ఏ గద్దా గద్దా ఏందా నువ్వు గద్దా చూసారా ఎంత కిందకు వచ్చిందో గద్ద ఆ గద్దలను ఏమంటా అంటానో అవి నా మీద దాడి చేసేదానికి వచ్చినట్టున్నాయి వాటర్ అంతా చూడండి ఇక్కడ డిఫరెంట్ కలర్లో మంచిగా అయితే ఉంది సో మన సముద్రంలో అట్టయితే ఉండదబ్బా మన సైడ్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కోస్తా తీరం అంతా సో ఇట్లా అయితే ఉండదు అంతా ఏంటంటే కొంచెం మురికి మురిగ్గా వేరే కలర్లో అయితే ఉంటుంది వాటర్ ఇక్కడ చూడండి మొత్తం బ్లూ కలర్లో వచ్చింది ధనుష్కోడికి అయితే వచ్చేసాం మనం సో మీకు కనిపిస్తుందా ధనుష్కోడి ఆపోజిట్ సైడ్లో రైల్వే స్టేషన్ కూడా ఉండేది ఇక్కడ సో రైల్వే స్టేషన్ కూడా మొత్తం కొట్టుకోపోయింది అప్పుడు ధనుష్కోడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాం కదా ఇక్కడ నుంచి చూడండి ఇంకా మస్తు వ్యూ అయితే ఉంటుంది సో శివ అయితే మాత్రం ఏందో మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు నవ్వుకుంటా ఉన్నాడు మొత్తం ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది కదా సో చూడండి దగ్గరకు అయితే వచ్చేసాం వాటర్ కూడా చూడండి వాటర్ దగ్గరకు అయితే ఉన్నాయి కదా ఏందిరా రే ఏం జరుగుతుంది ఇక్కడ ఏంది జనాభా ఈరోజు ఇక్కడ వామ్మో ఇక్కడ చూడండి అసలు ఎంతమంది జనాభా ఉన్నారు లాస్ట్ టైం నేను సల్మాన్ వచ్చినప్పుడు అసలు ఇంత లేరు ఇంతవరకు కూడా వెహికల్స్ అయితే లేవు సో లెఫ్ట్ సైడ్లో చూడండి కొంతమంది మునుగుతూ ఉన్నారు కొంతమంది తింటా ఉన్నారు కొంతమంది ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు మొత్తం వెహికల్స్ చూడండి హెవీగా అయితే ఉన్నాయి సో అసలు మనం ముందుకు పోయే ప్రసక్తే లేదు లాస్ట్ టైం మేము అసలు ఆ స్టాచ్యూ అయితే ఉంటుంది కదా లాస్ట్ పాయింట్ అక్కడికి కూడా వెళ్ళలేదు మేము బట్ కానీ ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళలేము మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండి హెవీగా అయితే ఉంది ఇక్కడ సో ఇక్కడ పెట్టేసుకోవడం ఇంకా బైక్ ఓకే డన్ డన్ బైక్ నాట్ అలౌడ్ ఓన్లీ సైకిల్స్ అలౌడ్ నాకు తెలిసి మంది ప్రాబ్లం లేదు శివ ఇక్కడ ఓకే ఇక్కడ కెమెరా ఫైనల్గా మనం ఎండ్ పాయింట్ రామసేతు దగ్గరికి అయితే వచ్చేసాం సో అదిగోండి మీకు అక్కడ చూడండి కనిపించే నేను నాలుగో సింహం వేరా శివ డైలాగ్ చెప్పాలి నేను చెప్తా చెప్పు
కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం అయితే కనిపించే నాలుగో సింహం శివ. అమ్మో ఎక్కడి నుంచి పట్టిన వాడు ఎలాగు సాయి కుమార్ సార్ చెప్తారు మూవీలో. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి విండ్ మిల్స్ అయితే కనిపిస్తాయి దూరంగా. సో అందువల్ల ఇక్కడ చూడండి ఎంత ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే ఇక్కడ మనం బైనాకులర్ లో శ్రీలంక బోర్డర్ అయితే ఇప్పుడు శివాకి చూపిస్తా. ఇక్కడ ఇవ్వడం తప్పులే ఎందుకంటే వీళ్ళు ఒక ప్లేస్ అనేది చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుడి పేరు చెప్పి దందా దందా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి మనం కరెక్ట్గా వ్యూ చూద్దాం. అక్కడ కరెక్ట్గా మనకు వచ్చేసి అక్కడ ఎవరో ఫోటోలు తీసుకుంటున్నారు ఆ వ్యూ కాదు వేరే వ్యూ. దూరంగా మనకి మనకు ఫోన్లో అయితే కనిపించవు దూరంగా మనం చూస్తే విండ్ మిల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనం అయితే చూద్దాం. సో అందరూ అయితే ఆల్మోస్ట్ చాలామంది చూసుకుంటా ఉన్నారు. ఇక్కడ నువ్వు టచ్ చేయదా శివ ఫస్ట్ నీళ్లు కనబడదా నీళ్లు రెండు నీళ్లు సంగమం రైట్ సైడ్ మే హిందూ మహాసాగర్ లెఫ్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ కన్యాకుమారి మూడు నీళ్లు సంగమం కలుసుకోండి రెండే. దాని తర్వాత ఇస్కా ఫస్ట్ ఇస్కా రామవారధి స్టార్టింగ్ పాయింట్ రామవారధి బ్రిడ్జ్ కానాదు 20 మీటర్ గిందక మళ్ళీ వాటర్ వాటర్ మీద దూరంగా ఇస్కా చిన్న చిన్న కొండలు వన్ పిల్లర్ వన్ టవర్ కనుసా నిజం చెప్పు కనిపిస్తుందా కనిపిస్తుందా ఏమో డౌటే కనిపిస్తుందా. ఇక్కడ నీళ్లు రెండు నీళ్లు సంగమం ఓకే కన్యాకుమారి మూడు నీళ్లు సంగమం దంచుకోండి రెండు రైట్ సైడ్ మీ హిందూ మహాసాగర్ లెఫ్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ దాని తర్వాత ఇస్కా ఫస్ట్ ఇస్కా రామవారధి స్టార్టింగ్ పాయింట్ రామవారధి బ్రిడ్జ్ కానాదు 20 మీటర్ గిందక గిందక మళ్ళీ వాటర్ ఓకే వాటర్ మీద దూరంగా ఇస్కా చిన్న చిన్న కొండలు అవును వన్ పిల్లర్ వన్ లైట్ హౌస్ పిల్లర్ వన్ టవర్ ఓకే అనిపిసా ఆ శ్రీలంక ఎంట్రన్స్ పాయింట్ శ్రీలంక బోర్డర్ అయితే చూసాము. సో శివ కూడా శ్రీలంక బోర్డర్ అయితే చూసాడు మొత్తాన్ని చూసావా కొన్ని రోజుల్లో నీతో పాటు శ్రీలంక కానీ వెళ్ళిపోవాలా మన దేశంలో నుంచి పక్క దేశాన్ని చూసా మన దేశంలో నుంచి పక్క దేశాన్ని చూసా. వావ్ వాట్ ఏ సెటైర్ సెటైర్ ఏమన్నా చెప్పానా చెప్పాం అంతేనా. సో ఓవరాల్ గా కొంచెం హ్యాపీ ఉంది అయితే శ్రీలంక బోర్డర్ శ్రీలంక బోర్డర్ చూసాడు అదిరిపోలా అదిరిపోయింది. రామసేతు మీరు కూడా చూసారు కదా మీకైతే వీడియోలు అయితే కనిపించదు ఎందుకంటే నీళ్ళకి 20 అడుగుల లోతులు అయితే రామసేతు బ్రిడ్జ్ అయితే ఉంది. సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి శాటిలైట్ మ్యాప్స్ ప్రకారం ఇండియా నుంచి అంటే ఇండియా రామేశ్వరం నుంచి దాదాపు శ్రీలంక వరకు సో ఆ నీళ్ళల్లో సముద్రం లేదంటే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో దీనిని కన్స్ట్రక్షన్ చేసింది ఎవరో మీ అందరికైతే తెలుసు పూర్వం శ్రీరామచంద్ర ప్రభు గారు రావణాసురుడు సీతామాత దేవిని ఆపహరించినప్పుడు వానరుల సహాయంతో మన రామేశ్వరం నుంచి దాదాపు శ్రీలంక వరకు ఏంటంటే ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. సో మనం అయితే చదువుకొని ఉంటాం. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు మణికంట. మణికంట వంశీ అన్న నా పేరు వంశీ. సో అన్న వాళ్ళంతా మంచిర్యాల. మీరు కూడా మంచిర్యాల నుంచే కదా? ఆ అబ్బాయి కూడా మంచిర్యాల. మీ నాన్నగారు మంచిర్యాల? అవునా. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. ఈ అన్నకూడదు మంచిర్యాల. మీ స్వామి మంచిర్యాల? అందరూ మంచిర్యాల. అందరూ మంచిర్యాల. మందమారి ఏ జిల్లా అది? మంచిర్యాల. మొత్తం మంచిర్యాల. మొత్తం తెలంగాణ డిస్టిక్స్ మారిపోయాయి కదా? అదే అదే. ఇదే ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత. ఓకే డన్ 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 డన్. థ్యాంక్ యూ. ఓవరాల్గా మనం రామసేతు దగ్గర అయితే చాలాసేపు అయితే ఉన్నాం కదా. సో ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని ఉండాలని చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా అయితే కనిపించారు మంచిర్యాల నుంచి. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపెట్టి పలకరించి ఫొటోస్ దిగినందుకు. సో అలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లానే లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మీకు ఆపోజిట్లో కొన్ని పాతబడిపోయిన ఇళ్ళు అయితే ఉన్నాయి కదా. సో నేను చెప్పాను కదా తుఫాన్ వచ్చిందని. సో అప్పుడే అవి ఇళ్ళులన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు యాక్చువల్గా 1960లోనో కరెక్ట్గా నాకు ఇయర్ తెలీదు 1960 అనుకుంటా. అప్పుడు ఇక్కడ కూడా చాలామంది నివసించేవాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నివసించేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఇక్కడికి రైల్వే ట్రాక్ కూడా ఉండేది రామేశ్వరం నుంచి రైల్వే ట్రాక్ కూడా వచ్చేది ధనుష్కోటికి. అప్పుడు ఏంటంటే ఒకసారి ఒక నైట్ వచ్చేసి హెవీ తుఫాన్ వచ్చింది. తుఫాన్ సునామీ టైప్ వచ్చినప్పుడు అంతా ఏంటంటే ఇక్కడంతా కొట్టుకోపోయింది ఊరు కొట్టుకోపోయింది. ఇదంతా రైల్వే ట్రాక్ ఉంది కదా అప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉండేదంట. బ్రిడ్జ్ మీద
ట్రైన్ వస్తుంటే ట్రైన్ కూడా కొట్టుకుపోయింది. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా చనిపోయారు. అందరూ ఏంటంటే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇదంతా ఏంటంటే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటే ఇది ఒక ప్రదేశమే కోల్పోయింది కదా. ఆ తర్వాత నైట్ ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పి స్టే కూడా విధించింది గవర్నమెంట్. అది కొంతమంది ఉంటారు ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు, డిపెండ్స్. అది స్టార్ట్ అవుదాం. ఇంకా రైట్ సైడ్లో మీకు ఏపీజీ అబ్దుల్ కలాం గారిది మీకు మ్యూజియం కూడా అయితే ఉంది. మీరు ఎవరైనా వస్తే మాత్రం పక్కాగా అయితే విజిట్ చేయండి. మాకు టైం లేక మేమైతే వెళ్ళిపోతున్నాము. లాస్ట్ టైం కూడా నేనైతే చూడలేకపోయాను. సో ఈసారి కూడా అయితే మిస్ అవుతుంది. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం టైం కానీ ఉంటే మీరు రామేశ్వరంలో మీరు 2-3 డేస్ స్టే చేశారనుకోండి, పక్కాగా మీరు అబ్దుల్ కలాం గారి మ్యూజియం కూడా విజిట్ చేయండి. ఏపీజీ అబ్దుల్ కలాం గారిది ఆల్మోస్ట్ చూడండి, సన్సెట్ కూడా అయితే అయిపోతా ఉంది. సో ఇప్పుడు మనం పంబన్ బ్రిడ్జ్ మీదకి వెళ్తే కొంచెం మంచి వ్యూ అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఏంటంటే మీకు ట్రైన్స్ అయితే తిరగట్లేదు, మీకు రామేశ్వరంకి ఎటువంటి ట్రైన్స్ అయితే రావట్లేదు. అన్ని ట్రైన్స్ వచ్చేసి మండపం అయితే ఉంది కదా, సో ముందు పక్కన అంటే నెక్స్ట్ స్టేషన్ అక్కడే లాస్ట్ ట్రైన్స్. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తా ఉన్నారు. ఓయ్ సో మధురై 116 కిలోమీటర్స్, పరమకుడి 40 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు మనం మధురై అయితే వెళ్తున్నాం. ఈ రోజు మన స్టే వచ్చేసి మధురైలో అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా చూసారు కదా ఇందాక 120 కిలోమీటర్స్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా ఇక్కడ మధురై. అండ్ అలానే బైక్లో కూడా పెట్రోల్ అయితే అయిపోయింది. సో ముందు పక్కన ఎక్కడైనా పెట్రోల్ బంక్ కానీ ఉంటే సో కన్ఫామ్గా పెట్రోల్ అయితే పట్టించుకోవాలి. మీరు ఎవరైనా కానీ మధురై నుంచి రామేశ్వరం వచ్చినా, రామేశ్వరం నుంచి మధురై వెళ్తున్నా, అండ్ అలానే తిరుచి నుంచి రామేశ్వరం వస్తున్నా, రామేశ్వరం నుంచి తిరుచి వెళ్తున్నా కానీ సో దయచేసి చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే డబుల్ రోడ్ కాబట్టి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయితే అవుతా ఉంటాయి. అండ్ అలానే చాలా వెహికల్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. సో మీరే చూసారు కదా లాస్ట్ 2 వీడియోస్లో కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో దయచేసి మన వాళ్ళు ఎవరిని వస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. డైరెక్ట్గా నేను మ్యాప్ వచ్చేసి మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరకి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 62 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నియర్ బై ఏదన్నా హోటల్, మనకి పార్కింగ్ ఉన్న హోటల్ కానీ ఉంటే అక్కడ రూమ్ తీసేసుకొని హ్యాపీగా అయితే ఉందాం, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మనం హోటల్ తీసుకున్నామంటే పక్కాగా పార్కింగ్ అయితే ఉండాలి. పార్కింగ్ లేని హోటల్ కానీ మనం తీసుకున్నాం అనుకో, నాకు నైట్ అంతా నిద్ర కూడా రాదు, బైక్ గురించి ఆలోచిస్తూ ఉంటాను నేనైతే. లెఫ్ట్ సైడ్లో చూడండి కుక్కను కూడా తీసుకొని వచ్చారు, కుక్కతో ఆడుకుంటా ఉన్నారు. సో ఏంటంటే పెట్స్ని కూడా చాలా మంది తీసుకొని వస్తూ ఉంటారు వాళ్ళతో పాటు ట్రావెలింగ్ అవుతూ ఉంటే. సో వాళ్ళ దగ్గర ఏ పెట్ అయితే ఉంటుందో ఆ పెట్ని కూడా తీసుకొని వచ్చి దాంతోపాటే ట్రావెల్ చేస్తూ అయితే ఉంటారు పక్కాగా. 500 మీటర్స్ అట్లా అయితే ఉంటుంది కదా, అక్కడైతే మనం హోటల్ అయితే తీసుకుందాం. టెంపుల్కి మనం తీసుకునే హోటల్ 500 మీటర్స్ ఉన్నారు అంతే. ఇందాక వేరే రోడ్లో వెళ్లాల్సి ఉంది, నేను బై మిస్టేక్ ఈ రోడ్లో అయితే వచ్చేసా. ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. పెద్దావిడ చూడండి మొత్తం పాలు అనుకుంటాను, మొత్తం టీవీఎస్ ఎక్సెల్కి వేసుకొని మొత్తం కట్టుకొని అయితే తీసుకొని పోతా ఉంది. ఇట్లాంటి వాళ్ళకి సెల్యూట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదబ్బా, సెల్యూట్ అక్క. ఇప్పుడు మీకు ఒక మనిషిని చూపిస్తున్నాను, ఈ మనిషి పేరు శివ. ఇప్పుడు నేను ఒక మనిషిని చూపిస్తున్నాను, ఇతని పేరు వంశీ. సో ఫైనల్గా లిఫ్ట్లో నుంచి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాము. సో ఫైనల్గా మనం మధురై అయితే రీచ్ అయిపోయాం కదా. సో హోటల్ నేమ్ వచ్చేసి, మనం ఈరోజు స్టే అయ్యే హోటల్ నేమ్ వచ్చేసి ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్. ఏ యు మ్యాన్. సో మా రూమ్ వచ్చేసి ఎంత రూమ్ నెంబర్ అదే 208. సో ఓవరాల్గా ప్రైజ్ వచ్చేసి, రూమ్ ప్రైజ్ వచ్చేసి మనకి 2300 అయితే పడింది. సో విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ కూడా మనకి. సో యాక్చువల్గా 208 అన్నారు, మనం తగ్గొట్టాము. ఏం చేద్దాం, నాకు ఓపిక లేదు. ఇంకో సర్చ్ కానీ చేస్తే ఇంకా మంచి హోటల్ కూడా దొరికేది కానీ, బట్ కానీ ఎందుకు ఇదా ఓపెన్ అవ్వను అంటుందా, ఎందుకు ఓపెన్ అవుతావా, లైట్లని ఆపాను వా, లేదే ఏం లైట్లు. ఓకే ఫైనల్గా మనం రూమ్కి అయితే వచ్చేసాం కదా. ఇది ఓవరాల్గా చిన్న రూము, పర్లే నీట్గా అయితే ఉంది. మేము యాక్చువల్గా ఏంటంటే నిన్న స్టే అయ్యాం కదా మనం రామేశ్వరంలో, ఆ హోటల్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇదేంటంటే కొంచెం చిన్నది, బట్ కానీ ఓకే. బట్ కానీ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం, నేను ఏంటంటే 1500లో తీసుకుందాం అనుకున్నా, బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ జామ్లో వచ్చిన తర్వాత నాకైతే పట్టేసింది, భయంకరంగా పెయిన్ అయితే వస్తూ ఉంది. సో ఇంకేమాత్రం ఓపిక లేక ఏంటంటే ఇది హోటల్ అయితే కనిపించింది, ఇంక హోటల్లో అయితే తీసేసుకున్నాం రూము. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. రేపు ఉదయాన్నే లేచి మనం మీనాక్షి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఓవరాల్గా మీకు ఈ వీడియోస్ అన్ని నచ్చాయంటే అనుకుంటున్నాను. రేపు దర్శనం చేసుకుని అన్నదారు ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. అది కూడా ఏంటంటే శివాకి అయితే మనం సర్ప్రైజ్ అయితే ఇస్తాము. వీడియో తీసేది మనోడే, బట్ కానీ ఎందున్నా సర్ప్రైజ్ అనుకుంటా ఉంటాడు శివా. ఇంక ఇంటికే నువ్వేం టెన్షన్ పడగవు, సరేనా?
इंस्टाग्राम उम्सिरेड्डी व्लॉग्स सो अलाने मी फ्रेंड्स कि कूडा मन चैनल नि शेयर चेयंडि सो इंतकु वीडियो अयिते एंड चेस्तुन्नानु मी लव एंड सपोर्ट लाइफ लांग इलाने उंडालनि मनस्फूर्तिगा नेनु कोरुकुंटुन्नानु लव यू गाइस बाय बाय टाटा सी यू इन द नेक्स्ट व्लॉग